సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట షూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ప్రతి వారం సోమవారం వస్తుంది వెళ్తుంది, కానీ ఏదో ఒక సోమవారం అనూహ్యమైన విశేషం జరుగుద్ది. గడిచిన మండే అలాంటి ఒకటి జరిగింది. ఒక అపనమ్మకాన్ని బద్దలు కొట్టి పారేశాడు ఎన్టీఆర్. ఏంటా అపనమ్మకం మాట్లాడుకుందాం ఫ్లో లో. సెప్టెంబర్ 30 సోమవారం ఈ మండే కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు, ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్, తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాని వాళ్ళు. ఆ పైన ఫ్యానిజం తో సంబంధం లేకుండా సినిమాని సినిమాగా మాత్రమే చూసే ప్రేక్షకులు, వీళ్ళందరూ కూడా గడిచిన మండే కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఎందుకంటే రిలీజ్ తర్వాత వీకెండ్ 3 రోజుల పాటు బాక్సాఫీస్ ని దడదడలాడించాడు బాక్సాఫీస్ భీముడు. ఆ ప్రాసెస్ లో కొన్ని రికార్డులు కూడా దబిడి దిబిడి అయిపోయింది. అంటే రిలీజ్ వీకెండ్ లో మాస్ హీరో సినిమాకి ఉండే ఉత్సాహమే వేరు, అందులో దేవరా సినిమాపై ఫ్యాన్స్ కి ఒక ప్రత్యేకమైన హై ఉంది. సోలోగా ఎన్టీఆర్ మాస్ హీరోయిజాన్ని ఎంజాయ్ చేయడానికి 6 ఇయర్స్ నుంచి ఫ్యాన్స్ వెయిటింగ్. దాని మూలంగా రిలీజ్ కు ముందు హైప్ క్రియేట్ అయింది, ఎవరో ఊహించని హై క్రియేట్ అయింది. అవన్నీ కలిసి ఫస్ట్ వీకెండ్ వరకు దేవరా ప్రభంజనంతో బాక్సాఫీస్ మొత్తం మోగిపోయింది. కానీ ఫస్ట్ వీక్ డే దగ్గరకు వచ్చేప్పటికి నార్మల్ ఆడియన్స్ లోనే కాదు, ఫ్యాన్స్ లో కూడా ఉత్సాహం చల్లబడుద్ది. కానీ ఫ్యాన్స్ లో ఉత్సాహం ఎనీ టైం ఎగిసిపడే అవకాశం ఉంటది, కాకపోతే వాళ్ళకి కొన్ని ట్రిగర్ పాయింట్స్ కావాలి. మంచి రికార్డు పడిందనో, సినిమాకి ఏదో కారణంగా గొప్ప అప్రిసియేషన్ వచ్చిందనో, ఇలాంటి పాయింట్స్ ట్రిగర్ అవుతా వెళ్తే ఫ్యాన్స్ రీఛార్జ్ అవుతా ఉంటారు, సినిమాకి కావలసినంత ఊపు ఇస్తా ఉంటారు. దేవరా మూవీ టీమ్ సోషల్ మీడియాలో అలాంటి ట్రిగర్ పాయింట్స్ ని పేల్చడానికి శక్తి వంచన లేకుండా కష్టపడుతుంది, కనపడుతుంది. అలాంటి బూస్టప్స్ ఉన్నా అవి ఒకసారి మాత్రమే. ఫ్యాన్స్ కి అసలు కిక్కిచ్చేది మాత్రం బాక్సాఫీస్ దగ్గర సినిమా రిపోర్ట్ చేసే నెంబర్స్. ఫస్ట్ మండే ఆ కిక్కు దొరుకుద్దా లేదా అన్న అనుమానం ఫ్యాన్స్ లో ఉంటది. ఆ టెన్షన్ తో కూడిన ఆసక్తితోనే వాళ్ళు మండే నెంబర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ కాకుండా మిగతా వాళ్ళు మండే రెస్పాన్స్ కోసం ఎందుకు ఎదురు చూస్తారు అంటే, సినిమా కంటెంట్ లో దమ్ము ఎంత స్ట్రాంగ్ గా ఉందో, ఎంత పొటెన్షియల్ గా ఉందో ఆ రోజు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల మధ్యనే మండే వచ్చింది, వెళ్ళిపోయింది. దేవరా మూవీలో ఉన్న కంటెంట్ కు సంబంధించి ప్రేక్షకుల రెస్పాన్స్ ఏమిటో కూడా తెలిసిపోయింది. దేవరా మండే టెస్ట్ రిజల్ట్ కూడా రికార్డ్ అయిపోయింది. దేవరా మూవీకి సంబంధించిన మండే టెస్ట్ రిజల్ట్ ని 2 రకాలుగా చూడాలి. 1 కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, 2 కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దేవరా మండే టెస్ట్ లో గెలిచాడు, పోతే ఆ మ్యాటర్ ని మండే రిపోర్ట్ అయిన నెంబర్స్ ను బట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి 3 రోజుల్లో వచ్చిన లెక్కను బట్టే అర్థమైపోయింది ఖచ్చితంగా మండే టెస్ట్ లో దేవరా పాస్ అయిపోతాడు అని. ఫస్ట్ 3 డేస్ లోనే వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్ లో 85% నే రికవరీ చేసేసింది. మండే వచ్చిన నెంబర్స్ కూడా కలిపి చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ రికవరీ 90% దాటింది. కొన్ని చోట్ల అయితే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయిపోయి ప్రాఫిట్స్ కూడా తీసుకుంటుంది. మిగిలిన చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ నిదానంగా కంప్లీట్ అయిపోద్ది. సినిమా హిట్ అవటాన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే చాలా ఏరియాల్లో చిన్న చిన్న మార్జిన్స్ ఏ ఉన్నాయి బ్రేక్ ఈవెన్ అవటానికి. సరిగ్గా 2 హాలిడేస్ పడితే చాలు, అవన్నీ చాలా స్మూత్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసేసుకుంటాయి. 98% సినిమా థియేట్రికల్ బిజినెస్ తో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టపోయే పరిస్థితే లేదు. అంటే మండే టెస్ట్ లో గ్రాండ్ గా పాస్ అయిపోయాడు దేవరా. ఎవరు మాట్లాడటానికి లేదు, అబ్జెక్ట్ చేయటానికి లేదు, దేవరా హిట్ బొమ్మ. పోతే ఈ హిట్ కు సంబంధించి మేజర్ క్రెడిట్ ఒక్కరికే వెళ్తది, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తన కేపబిలిటీతో తన కెపాసిటీతో ఒంటి చేత్తో సినిమాని హిట్ చేసి పారేశాడు. మండే టెస్ట్ తో అవసరం లేకుండా సినిమాని గ్రాండ్ హిట్ అనిపించడం వరకే కాదు, ఒక అపనమ్మకాన్ని కూడా బ్రేక్ చేశాడు, ఒక శాపాన్ని శాసించాడు ఎన్టీఆర్. రాజమౌళితో సినిమా తీస్తే ఏ హీరోకైనా బ్లాక్ బాస్టర్ గ్యారంటీ, పోతే ఆ హీరో చేసే నెక్స్ట్ ఫిల్మ్ మాత్రం పెద్ద ఫ్లాప్ అవ్వచ్చు, పెద్ద డిజాస్టర్ అవ్వచ్చు, ఎపిక్ డిజాస్టర్ అవ్వచ్చు. ఇది అపనమ్మకం. దీన్ని కొంతమంది సోషల్ మీడియాలో కర్స్ ఆఫ్ రాజమౌళి అంటూ దారుణంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మ్యాటర్ లో రాజమౌళి తప్పే లేదు, అతను ఏ హీరోతో అయినా వేరే లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ లోనే, వేరే లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తోనే సినిమా తీశాడు. ఆ హీరోతో తర్వాత సినిమా తీసే వాళ్ళు ఆ స్టాండర్డ్స్ లో ఆ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా తీయకపోతే అది రాజమౌళి తప్పు కాదు కదా. రాజమౌళి మార్క్ ఆఫ్ మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ ని తర్వాత సినిమాలు తీసే వాళ్ళు మ్యాచ్ చేయలేకపోతున్నారు, అందుకనే దెబ్బలు పడుతున్నాయి. దేవరా మూవీ విషయానికి వస్తే మొహమాట పడాల్సిన అవసరం లేదు, కంటెంట్ విషయంగా చూసుకుంటే సినిమాకి దెబ్బే. కానీ ఆ దెబ్బతో సినిమాని కమర్షియల్ ఫెయిల్యూర్ కానివ్వకుండా కాచుకున్నది మాత్రం యంగ్ టైగర్.
ఎన్టీఆర్ చేత, ఎన్టీఆర్ మూలంగా, ఎన్టీఆర్ వల్ల సాధ్యమైన కమర్షియల్ సక్సెస్ దేవరా మూవీది. సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కడే అందరూ అయి, అందరూ ఒక్కడే అయి దేవరా మూవీని కాపాడుకుని రాజమౌళి శాపం అనే అపనమ్మకాన్ని కూడా బ్రేక్ చేశాడు. కేవలం ఎన్టీఆర్ ఏ కారణం, ఎన్టీఆర్ ఇమేజ్, ఎన్టీఆర్ కి పబ్లిక్ లో ఉన్న క్రేజ్, సినిమాలో ఎన్టీఆర్ గ్రేస్ఫుల్ ప్రెజెన్స్, గ్రేట్ పెర్ఫార్మెన్స్, ఇవన్నీ కలిసి దేవరా మూవీని 3 రోజుల్లోనే ఆల్మోస్ట్ హిట్ చేసేసాయి. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఇకపోయినా ఎవరు కూడా రాజమౌళి శాపం గేపం అని అనకూడదు. ఆ మ్యాటర్ కి ఎన్టీఆర్ శుభం కార్డు వేసేశాడు. ఇది సంతోషించాల్సిన విషయం. అనవసరమైన అపనమ్మకం ఒకటి స్మాష్ అయ్యింది. ఏదైనా సరే మనం అనుకున్నదే మన నమ్మకాన్ని బట్టే జరుగుద్ది. కాదు, కూడదు, జరగకూడదు అని డిసైడ్ అయితే నువ్వు అనుకున్నట్టే అద్భుతం జరుగుద్ది. ఎన్టీఆర్ కూడా డిసైడ్ అయ్యాడు, పేల్చి పారేశాడు అనవసరమైన శాపాన్ని. కలెక్షన్స్ విషయానికి వస్తే మన్ని రోజున ప్రపంచవ్యాప్తంగా దేవరా మూవీ అన్ని వెర్షన్స్ లో కలిపి అరౌండ్ 18 కోట్ల గ్రాస్ చూసింది. షేర్ చూసుకుంటే అరౌండ్ 10 కోట్లు ఉంది 2 తెలుగు రాష్ట్రాల వరకు. 4 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ నియర్లీ 6 కోట్లు ఉంది. అందులో 2.5 కోట్ల షేర్ తెలంగాణ నుండి ఉంది. గుంటూరులో సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి ప్రాఫిట్స్ తీసుకుంటుంది. ఓవర్సీస్ లో నియర్ టు బ్రేక్ ఈవెన్ ఉంది. హిందీలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన ఏరియాల్లో కూడా 90% ఎబోనే ఇన్వెస్ట్మెంట్ ని రికవరీ చేసింది. కొన్ని ఏరియాల్లో కొంచెం ఎక్కువ మార్జిన్స్ ఉన్నా నిదానంగా అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయే పరిస్థితులే కనబడుతున్నాయి. ఎందుకంటే 2 తారీఖు నుంచి దసరా సెలవులు మొదలవుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 4 రోజుల తర్వాత సినిమా 100 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. 2 తెలుగు స్టేట్స్ వరకే 100 కోట్ల షేర్ చూడటం అనేది సంచలనాత్మకమైన విషయం. ఎన్టీఆర్ కెరియర్ లో సోలోగా ఫస్ట్ టైం 100 కోట్ల షేర్ చూశాడు, 100 కోట్ల షేర్ చూశాడు 2 తెలుగు రాష్ట్రాల వరకు. టోటల్ 4 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే అరౌండ్ 105 కోట్ల వరకు ఉంది. ఇంకా 8 కోట్ల షేర్ వస్తే 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటది. అది సింపుల్ మ్యాటర్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సినిమా 4 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ 325 కోట్ల వరకు ఉంది. షేర్ చూసుకుంటే నియర్లీ 170 కోట్లు ఉంది. ఓవరాల్ గా కూడా గాంధీ జయంతి హాలిడే రోజున రిపోర్ట్ అయ్యే నెంబర్స్ తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంటది. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది ఫస్ట్ వీక్ వరకే. అదర్ కొట్టేశాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సూన్ 400 క్రోర్స్ క్లబ్ లోకి జాయిన్ అవుతాడు. ఆ తర్వాత 500 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అవుతాడా లేదా చూడాలి. ఇది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మండే టెస్ట్. కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మండే టెస్ట్ ని చూస్తే మండే రోజున కలెక్షన్స్ లో హెవీ డ్రాప్ కనపడింది. నియర్లీ 75% డ్రాప్. సండే వచ్చిన నెంబర్స్ ని మండే రోజున పోల్చి చూసుకుంటే 50% డ్రాప్ ఉంటే అది నార్మల్. 75% డ్రాప్ వెళ్ళింది అంటే కంటెంట్ కు సంబంధించి నెగిటివ్ ఒపీనియన్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ చూపిస్తుందని అర్థం చేసుకోవాలి. సినిమా హిట్టే, అందులో అనుమానమే లేదు. అదే కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే దొరికిన ఊపుకి వేరే రకమైన బాక్సాఫీస్ జాతర నడిచేది. 600 కోట్ల నుంచి 700 కోట్ల గ్రాస్ ఈజీగా కొట్టిపారేసేవాడు ఎన్టీఆర్. ఆ రేంజ్ లో, ఆ రేంజ్ హైప్ తో సినిమా బాక్సాఫీస్ రన్ ని మొదలు పెట్టింది. కానీ వీకెండ్ తర్వాత అది డ్రాప్ అవటం, చల్లబడిపోవటం రైట్ సిగ్నల్ కాదు. యావరేజ్ కంటెంట్ కి హీరో ఇమేజ్ తోడైతే హిట్ ఈజీగానే పడిపోద్ది. కానీ హీరో ఇమేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేది, హీరో మార్కెట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేది మాత్రం స్ట్రాంగ్ కంటెంటే. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిగ్, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.